हाय फ्रेंड्स, वेलकम टू दीपकास वंटलो। मन टेस्टी रेसिपी कोब्बरी पुट्नाला चटनी। चटनी इडली दोसा पूरी वड़ा अन्नी रकाल टिफिन्स चाला अदिरिपोये चटनी। इदी दीनिकि कावाल्सिन पदार्थालु तयारी विधानमु नेनु चेप्तानु। चटनीनि मीरु कूडा ओकसारी इंट्लो ट्राई चेयंडि। इप्पुडु दीनि प्रासेस चूसेदां। स्टव् वेलिगिंचुकोनि ओक चिन्न पैन पेट्टुकुन्नानु। ఒక స్పూన్ ఆయిల్ వేసుకోండి। ఆయిల్ బాగా మరిగినాక 8 పచ్చిమిరపకాయలు మధ్యలో తుంచుకొని వేయించుకోండి। మధ్యలో విరచకపోతే పేల్తాయి, అందుకనేసి మధ్యలో విరచుకోండి। ఇప్పుడు 1/2 టీస్పూన్ జీలకర్ర వేసుకొని వేయించుకోండి। ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేగాక పుట్నాలు ఒక 3 టేబుల్ స్పూన్లు ఉంటాయి, అవి కూడా వేసుకున్నాను। ఇవి లైట్ గా వేగితే సరిపోతాయి। పుట్నాలు ఎక్కువ వేగన అవసరం లేదు। స్టవ్ ఆపేసుకొని అవి చల్లారినాక ఇప్పుడు చిన్న మిక్సీ జార్ తీసుకొని మనం వేయించుకున్న పుట్నాలు పచ్చిమిరపకాయలు వేసేసుకోండి। ఇప్పుడు కొబ్బరి కూడా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు, పచ్చి కొబ్బరి ఇది అవి కూడా వేసేసుకున్నాను। ఇప్పుడు చిన్నది చింతపండు ముక్క, రుచికి సరిపడ salt వేసుకున్నాను 1/2 టీస్పూన్, 2 వెల్లుల్లి రేకలు। ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టేసుకుందాం। ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోండి చట్నీని। ఈ విధంగా ఇప్పుడు మనకి చాలా గట్టిగా ఉంది కాబట్టి కొంచెం కావాల్సిన వాళ్ళు వాటర్ యాడ్ చేసుకొని కొంచెం పల్చగా చేసుకోవచ్చు। దీన్ని ఒక బౌల్ లో వేసేసుకుందాం। దీన్ని చట్నీ గట్టిగా ఇష్టపడే వాళ్ళు ఇలానే ఉంచేసుకోవచ్చు। నేను కొద్దిగా వాటర్ వేసాను। ఇప్పుడు దీనికి మనం తాలింపు పెడదాము। అదే pan లో మళ్ళీ ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను। ఇప్పుడు ఆయిల్ బాగా మరిగినాక 1/2 టీస్పూన్ మినపప్పు, 1/2 టీస్పూన్ చెనపప్పు వేసుకొని 1/4 టీస్పూన్ ఆవాలు, పావు టీస్పూన్ జీలకర్ర వేసుకుందాము। ఇవంతా కొంచెం లైట్ గా వేయించుకోండి। ఒకటి ఎండి మిరపకాయ వేసుకోండి, చిమ్మంట సిమ్ లో పెట్టుకొని వేయించుకోవాలి। ఇప్పుడు కొద్దిగా కరివేపాకు, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ తాలింపు తీసుకెళ్లి మనం చట్నీలో వేసేసుకోవడమే। ఇంతే మనకి చట్నీ రెడీ అయిపోయింది। ఇడ్లీ దోసల్లోకి చాలా టేస్టీగా ఉంటది చట్నీ। అలానే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి। మరిన్ని రెసిపీస్ కోసం దీపికాస్ వంటల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి। థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్।